ఒక ముస్లిం ఫాదర్కి ఒక ముస్లిం లేడీకి పుట్టినవాడు. మా వాడేమి మోతీలాల్ నెహ్రూకి పుట్ల. మోతీలాల్ నెహ్రూ ఒక లాయర్ దగ్గర పనిచేస్తుంటే, ఆ లాయర్ ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ ముస్లిం లాయర్ చనిపోయాడు. ఆ చనిపోతే ఆ ముస్లిం లాయర్కు రెండో భార్యని మంచి ధనవంతురాలు, ఆ ధనవంతురాలను పెళ్లి చేసుకున్నాడు మోతీలాల్. అప్పటికే నెహ్రూ పుట్టాడు ఆ అమ్మాయికి, తను కొడుకుగా స్వీకరించాడు. వాడు నెహ్రూ పుట్టింది ఇద్దరు ముస్లింలకి. ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని? ఫిరోజ్ ఖాన్ ఒక ముస్లింని. వాళ్ళకు పుట్టినవాళ్ళు రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడు? ఒక ముస్లింకు పుట్టిన, ఖాన్కు పుట్టిన రాహుల్ గాంధీకిను ఒక క్రిస్టియన్కి కలిసి పుట్టాడు. వీళ్ళందరికీ ఆజ్యుడైన మోతీలాల్ ఎక్కడోడు? ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ఆజయ్ ఖాన్ యొక్క తమ్ముడు, కొడుకు. ఆనాడు 1850s గొడవలు అయితే ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్కి వెళ్ళిపోయి అక్కడ తన తలదాచుకుంటానికి నెహ్రీ అనే కాలవ, నదో ఇవాళ జమునా రివర్ అంటాం అక్కడ, దాని పేరు ఆవిడ నెహ్రీ కాలవ. ఆ కాలవ సమీపానికి వెళ్ళిపోయి టోపీ ధరించేసేసి పేరు మార్చేసుకుని కాశ్మీర్ పండిట్నని ఒక రూపమెత్తి, తన కాబట్టి రూపమెత్తుకుని మోతీలాల్ అయ్యాడు. సబ్జల్ ఖాన్ తన పేరు, అసలు పేరు మోతీలాల్ నెహ్రూ అని అయిపోయి, నెహ్రూ ఆ నెహ్రీ అనే దాన్ని నెహ్రూగా పెట్టుకుని వచ్చేసి దేశంలోకి వచ్చి ఈ ముస్లిం దగ్గర చేరి ఆ ముస్లింని పెళ్లి చేసుకుని, లేదా దొంగ అంటే ఒక దౌర్భాగ్యంగా ఈ 70 ఏళ్ళు కూడా మనం పరాయి పాలన ఉన్నట్టే ఆంగ్లేయులు బ్రిటిషర్స్ ములాయం నుంచి మొఘలాయిల నుంచి ఎలా ఉన్నా అలా పరాయి పాలన వీళ్ళు. ఈ వీళ్ళకి వీళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా హిందూ ఈ భారత జాతిని గురించి ఉండదు, భారత జాతిని గురించి హిందూ జాతిని గురించి ఉండదు వీళ్ళకి. అందుకనే నెహ్రూ ఒకసారి అన్నాడు, బై యాక్సిడెంట్ ఐఎమ్ అని హిందూ, బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. వీళ్ళకి హిందువులన్నా భారతీయులన్నా ఈ గుండెలకి ప్రేమ ఉండదు, ఈ నెహ్రూ ఫ్యామిలీలో ఉండదు. గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి పేరు? వీళ్ళ దొంగ గాంధీలు. వీళ్ళకి గాంధీ కుటుంబానికి సంబంధం ఏంటి? గాంధీ రక్తం వీళ్ళలో ఉందా? ఒక ప్రజలను మోసం చేయడానికి ఆవిడ పెళ్లి లవ్ చేసిందంట, లవ్ చేస్తే నెహ్రూ గారు ఒప్పుకోలేదట, ప్రోగ్రెస్ అతను ఒప్పుకోలేదట, అందుకని ఫిరోజ్ గాంధీని, ఫిరోజ్ ఖాన్ని గాంధీ గారు అడాప్ట్ చేసుకుని ఫిరోజ్ గాంధీ అన్నారట. అందుకని వీడు ఇందిరా ప్రియాస్ ఇందిరా గాంధీ అయిపోయింది. సరే మూడు వదిలేసావు కదా, మూడు వదిలేసినాక మళ్ళీ ఇందిరాగాంధీ ఎందుకు? నువ్వు ప్రియ ఆయన నా మొగుడు గాంధీ అయ్యాడు, అందుకని నా పేరు ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ. మరి మొగుడు నువ్వు వదిలేసావు కదా, డైవర్స్ తీసేసుకున్నావు కదా, మరి ఇందిరా గాంధీ ఎందుకు తెచ్చుకున్నావు? ఇందిరా నెహ్రూని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చుగా ప్రజలను మోసం చేయడానికి. ఒక క్షుద్రమైన ఆలోచన. గాంధీ అప్పటికింత మీడియా లేదు, ఇంత లేదు కనుక ప్రజలు గాంధీ అంటే ఆ గాంధీ, అయ్యో స్వాతంత్ర్యం జాతిపిత గాంధీ, ఆ గాంధీ కాక వీళ్ళు అని అనుకుంటారు. అలా మోసం భ్రమలో పెట్టి నడిపారు వీళ్ళు. దొంగ గాంధీలు, దొంగ భారతీయులు వీళ్ళు. వీళ్ళు భారతీయ సంతతే కాదు వీళ్ళు కనుక, ఇవన్నీ అందుకని వాళ్ళు అలా మాట్లాడతారు. ఇలాంటి మాటలు ఈ ఆసరా చూసుకునే వాడు ఇమ్రాన్ ఖాన్. ఎప్పుడో ఎక్కడో ఇరాన్లో జరిగిన సంభవం అది. ఇరాన్లో ఒక పిల్లని తీసుకొచ్చి లాగుతూ ఆ వీడియో తీసి ఇప్పుడు ఈ కా మీద జరుగుతున్న అల్లర్లు. అసలు ఇది కా అనేది సంబంధం లేదు, భారత ముస్లింలకు సంబంధం లేదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చింది రిజిస్ట్రేషన్, కానీ వాళ్ళకి బతుకు ఎలా లేదు, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. 2003 మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడిగాడు, అయ్యా ఈ సిఏఏ మనం ఎంతో వచ్చి పాప నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళు, వాళ్ళ కఠినమైన జీవితం భరిస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళని మనం చూడవలసిన బాధ్యత భారతదేశానికి ఉందని అడిగాడు. తనే దీంట్లో అడిగాడు. ఈవిడ మమతా బెనర్జీ పార్లమెంట్లో లిస్టు చూపించి మొహం మీద తీసిరేసింది. ఇది ఎప్పుడు తెలుస్తారు వీళ్ళు? ఇదిగో భారత తొచ్చు చొరబరదారులు, ఇదేమో ఇండియన్, ఇది వీళ్ళేమో దయ దర్శనంలో వచ్చిన వాళ్ళు, ఎప్పుడు క్లారిఫై చేస్తారు, ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు తీసుకూడదు ప్రభుత్వం అని వాజ్పేయి పీరియడ్లో వీడు ఆ మాట అడిగి పేపర్లు ఇవాళ వీళ్ళు అది వద్దంటారా, అది కాదంటారా? రాజకీయ వ్యభిచారం చేస్తారా మీరు? పాకిస్తాన్ ఓట్ల బ్యాంక్ కోసం దౌర్భాగ్యపు ఎంత స్థాయికైనా ఎంత నీచరికైనా దిగజారుతారా మీరు? అది అడ్వాంటేజ్ తీసుకుని వాడు వాళ్ళ అది ఎప్పుడో ఇరాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వీడియో చేస్తాడు. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది ఇమ్మీడియట్గా మన వాళ్ళు టప్ టప్పర స్పందించి దాన్ని ఒరిజినల్ లాగి తీసి మనం మళ్ళీ ట్విట్టర్లో పెడితే దెబ్బకి వాడితే బై మిస్టేక్. అంటే రెచ్చగొట్టం కాదమ్మా, ముస్లింలు రెచ్చగొడతారా మీరు? ఇక్కడ బాగా హ్యాపీగా ఉన్నాం, 18% ముస్లిం ఉన్నారు, 100 కోట్లు భారతీయులు ఉన్నారు, హిందువులు అందరూ కలిగి ఉన్నారు, 100 కోట్లు హిందువులు ఉన్నారు, 18 కోట్లు మాట హిందూ రాష్ట్రం, హిందూ రాష్ట్రం చేస్తా తప్పేంటి? తప్పేంటని
వంద కోట్లు భారతీయులు ఉన్న దేశాన్ని హిందూ దేశం అంటే తప్ప, వాళ్ళు హిందుస్థానే అంటాడు. పాకిస్తాన్ అడు, మన ఇండియా అడు, భారత్ అడు, హిందుస్థాన్ అంటాడు. ఎనీ అరబ్ కంట్రీ హిందుస్థాన్ అంటుంది. ఓన్లీ వెస్టర్న్ కంట్రీసే ఇండియా అంటాయి. ఏ హిందుస్థాన్ అంటే తప్పేంటది? హిందువులు, ఇది హిందూ విధానం, జీవన విధానం. వంద కోట్ల భారతీయులు, వంద కోట్ల హిందువులు ఉన్న దేశాన్ని హిందుస్థాన్ అంటే తప్ప. 58% ఉన్న జపాన్, జర్మనీ 58% క్రిస్టియన్స్, బట్ ఇట్ క్లెయిమ్స్ ఇట్సెల్ఫ్ ఏ క్రిస్టియన్ కంట్రీ.